రైట్. ఇక ఇంకో వార్త చూసుకుంటే చాలా క్లియర్ గా ఇటు కేసీఆర్ సారు, ఇటు కేటీఆర్ బ్రో. ఇక కేటీఆర్ బ్రోకి సంబంధించినటువంటి అంశం చాలా క్లియర్ గా చూసుకుంటే అహంకారం తగ్గలే కేటీఆర్ బ్రోకు. కేసీఆర్ సారు హరీష్ రావు అన్న బెటరు ఈయన కన్నా, ఈ కేటీఆర్ కన్నా. కేటీఆర్ మాటలు, కేటీఆర్ అహంకారము, కేటీఆర్ ఆయనకు ఉన్నటువంటి అదైతే మెంటాలిటీ అంటే తగ్గలే సార్కు. అట్లనే ఉన్నాడు, మేము అధికారంలోనే ఉన్నాం, ఇంకా 5 సంవత్సరాలలో మేమే పరిపాలన చేస్తున్నాం, మా నాయనే ముఖ్యమంత్రి ఉన్నాడు, మేమే మంత్రులం అనే రేంజ్లో ఫీల్ అవుతున్నాడు కేటీఆర్. ఇక కేటీఆర్ చెప్తున్న మాటిగో 2-3 ఏళ్లలోనే అధికారంలోకి వస్తాం. మల్కాజ్గిరి లోక్సభ సన్నాయక సమావేశంలో కేటీఆర్ 14 సీట్లను స్వల్ప ఓట్ల తేడాతో కోల్పోయినమాట. వాటిలో సగం సీట్లు గెలిచిన రాష్ట్రంలో హంగొచ్చేది. యూట్యూబ్ ఛానళ్ళ అడ్డగోలు దుష్ప్రచారంతోనే ఓడిపోయామని కామెంట్స్. అడ్డగోలు దుష్ప్రచారమా? అడ్డగోలు దుష్ప్రచారాలు చేసినాయా యూట్యూబ్ ఛానళ్ళు? మీరు 10 సంవత్సరాలలో చేసినటువంటి దందా, 10 సంవత్సరాలలో మీరు చేసినటువంటి విధ్వంసం, తెలంగాణ ప్రజల రక్తం దాగిర్రు. మీరు చేసినటువంటి కథ అంతా ఇంతన? ఎన్ని భూకబ్జాలు వచ్చిర్రు, ధరణి అనే పేరుతో ఎన్ని భూములను కొల్లగొట్టిర్రు, ఎన్ని భూములను కథం చేసిర్రు, ఎన్ని సర్వే నెంబర్లు దాచిపెట్టిరు ధరణి వెబ్సైట్లో? అడ్డికి పోవచ్చారు భూములు అమ్ముకోలే మీరు. పోడు భూముల విషయంలో మహిళలను జైల్లో పెట్టలే మీరు. గిరిజన తండాలలో తీసుకుపోయి వాళ్ళని ఇబ్బంది పెట్టలే మీరు. పోలీసులతో థర్డ్ డిగ్రీలు లాఠీ ఛార్జీలు చెప్పారే మీరు. ఇంత విధ్వంసం చేసిన తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకున్నది మీరు కాదా? తెలంగాణ ప్రజల రక్తం తాగింది మీరు కాదా? ఇంటికొక ఉద్యోగం ఇస్తా అని చెప్పింది మీరు కాదా? దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పింది మీరు కాదా? నిరుద్యోగ ప్రతి 3,016 రూపాయలు ఇస్తా అని చెప్పింది మీరు కాదా? ఇవన్నీ చెప్పింది మీరు కాదా? కేసీఆర్, కేటీఆర్ మిమ్మల్ని అడుగుతా ఉంటే ఇప్పుడు ఇబ్బంది అవుతుందా? మిమ్మల్ని క్వశ్చన్ చేస్తా ఉంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ అడ్డగోలు దుష్ప్రచారం అంటున్నావా? మన మమ్మల్ని పిలుపుకో, మమ్మల్ని పిలుచుకో, తిరుపతిని పిలుచుకో, మల్లన్నను పిలుచుకో, రఘును పిలుచుకో, పలాని మైపాలన్నను పిలుచుకో, వీళ్ళని పిలుచుకొని మాట్లాడు. ఎందుకు ఓడిపోయినా ఏం కథ అని చెప్పి చెప్తాం. ఎట్లా ఓడిపోయినావో నువ్వు, ఓడిపోవడానికి కారణమైన మేము చెప్తాం. మమ్మల్ని పిలుచుకోనికి దమ్ముంటే ఒక ఇంటర్వ్యూ, మాకు దమ్ముంటే మీకు చూద్దాం నువ్వేం మాట్లాడుతావో. మేము అడిగే ప్రతి క్వశ్చన్కి నువ్వు ఆన్సర్ ఇస్తావో లేదో చూసే ప్రయత్నం చేద్దాం. నిరుద్యోగులకు సంబంధించి ఏమన్నావు నువ్వు? టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి అంశంలో పేపర్ లీక్ అయినప్పుడు ఎటుపోయినావు కేటీఆర్? అది ప్రశ్నించేందుకు తప్ప. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ఎట్లయింది? ఈరోజు గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఎందుకు రద్దు అవుతా ఉన్నాయి, ఏం జరుగుతా ఉందని చెప్పి క్వశ్చన్ చేసింది తప్ప. ఎస్ఎస్సి ఎగ్జామ్ పేపర్ ఎట్లా లీక్ అయిందని చెప్పి అడిగినందుకు తప్ప. దుష్ప్రచారం అయిపోయిందా? కాళేశ్వరం ప్రాజెక్టు మీరు 80,000 కోట్లతో కంప్లీట్ కావాల్సినటువంటి ప్రాజెక్ట్ని రీడిజైన్ పేరిట 125,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు కదా? అప్పు చేసి అప్పనంగా వచ్చారు కదా? 90,000 కోట్ల రూపాయలు ఇప్పుడు కట్టాల్సిన అవసరం ఉంది కదా? 81,000 కోట్ల రూపాయలు మీరు విద్యుత్ పైన అప్పు చేశారు కదా? బతుకమ్మ చీరల పైన 200 కోట్ల రూపాయలు అప్పు చేశారు కదా? ఇవన్నీ అడిగినందుకు తప్ప. సెక్రటేరియట్ 617 కోట్లతో కట్టాల్సింది 1,100 కోట్ల రూపాయలు పెట్టి కట్టారు కదా? ఇది క్వశ్చన్ చేసినందుకు తప్ప. 67 కోట్లతో కట్టాల్సినటువంటి ప్రగతి భవన్ని 200 కోట్లతో కట్టిర్రు. ఎందుకు కట్టిరు? ఇంత దుబారా ఖర్చు ఎందుకు చేశారని చెప్పి అడిగినందుకు తప్ప. దాంట్లో 12 లక్షల రూపాయలు పెట్టి మీరు చాలా క్లియర్ గా ఈ కల్వకుండ కుటుంబానికి సంబంధించినటువంటి ఏదైతే కుక్కలు ఉంటాయో ఆ కుక్కలకు షెడ్లు కట్టించుకున్నారు. ఇది క్వశ్చన్ చేసినందుకు యూట్యూబ్ ఛానల్ చేసినటువంటి దుష్ప్రచారమా? తప్ప. ఇవన్నీ తప్పులన్నాయా నీకు? ఈ తప్పులు కనబడ్డాయా? ప్రగతి భవన్ ముందు కంచెలు ఎందుకు పెట్టుకున్నావు సారు? అది ప్రజాభవనం, ప్రజలకు కావాల్సినటువంటి భవనం, ప్రజల కోసం కట్టినటువంటి భవనం, ప్రజల సమస్యల కోసం పట్టించుకోవాల్సినటువంటి ప్రగతి భవన్ని ఎందుకు నువ్వు కంచెలు వేసుకొని ఇలా రాజరికం అనుభవిస్తా ఉన్నావు అని చెప్పి అడిగినందుకు తప్ప. యూట్యూబ్ ఛానల్ చేసినాయి, ఏం తప్పు చేసిరు కేటీఆర్? ఇలా ఏం చెప్తా ఉన్నాడు కేటీఆర్? యూట్యూబ్ ఛానల్ అడ్డగోలు దుష్ప్రచారంతోనే ఓడిపోయినామని కామెంట్ చేస్తున్నాడు. ఆలోచన చేయి, ఎందుకు ఓడిపోయినా ఓడిపోవడానికి గల కారణం ఏంటి? యూట్యూబర్లను పిలుచుకో, మాలాంటి వాళ్ళని పిలుచుకో, ఉద్యమకారులను పిలుచుకో, వీళ్ళని పిలుచుకొని మాట్లాడు. ఎందుకు ఓడిపోయినా ఏం కథ? అసలు ఏం జరిగింది? మేము చేసినటువంటి తప్పులు ఏందో? కోకోలం తప్పులు చెప్తాం మేము, 100 తప్పులు చెప్తాం మీరు చేసినటువంటి దందా గురించి. మీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు దళిత బంధు పైన 2 లక్షల రూపాయలు మొత్తం వసూలు చేసింది మీరు కాదా? గిరిజన బంధు అని చెప్పారు, మైనార్టీ బంధు అన్నారు, బీసీ బంధు అన్నారు, ఇవన్నీ మీరు చెప్పింది కాదా సారు? మరి ఏమైందంటున్నా, ఇవన్నీ క్వశ్చన్ చేస్తా ఉంటే ఎందుకు మీకు ఇప్పుడు ఇబ్బంది అవుతా ఉంది? ఎందుకు చెమటలు పడుతున్నాయి? ఈ దుష్ప్రచారం లెక్క ఎందుకు కనబడుతుంది మీకు? మహిళల పైన థర్డ్ డిగ్రీ చదువుతా ఉంటే, మహిళలను ఇబ్బంది పెడతా ఉంటే లక్ష్మి అని గిరిజన మహిళను తీసుకుపోయి థర్డ్ డిగ్రీ పెట్టి కొట్టినప్పుడు మరి ఎందుకు ప్రశ్నించలే కేటీఆర్? ఎందుకు మాట్లాడలే ఒక్క ముచ్చట అని చెప్పి ప్రశ్నించడం తప్ప. ఆదిబాట్ల కాడ ఒక అమ్మాయిని మిట్ట మధ్యాహ్నం 12 గంటల ఒక్కటింటికి వచ్చి చాలా మంది కిడ్నాప్ చేసుకొని తీసుకుపోయినప్పుడు ఎందుకు మాట్లాడలేని ప్రశ్నించడం తప్ప. ప్రవళిక అనే అమ్మాయి చనిపోతే లవ్ ఎఫ్ఐఆర్ అని చెప్పి అంటగట్టింది నువ్వు కదా కేటీఆర్? మలబారును ప్రగతి భవన్ పిలిపించుకొని 30 లక్షల రూపాయలు ఇస్తాం, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పింది మీరు కాదా? అది తమ్మునికి ఉద్యోగం ఇస్తామని చెప్పినటువంటి నువ్వు కాదా కేటీఆర్? వారు ప్రశ్నించినందుకు తప్ప. ఎందుకు మావోలియా 30 లక్షల మంది పీజీలు పిహెచ్డీలు చేసినటువంటి విద్యార్థులు ఫైళ్లు పట్టుకొని రోడ్ల పైన తిరుగుతూ ఉన్నారు, వాళ్ళకు ఉద్యోగాలు లేదు, అవస్థ పడతా ఉన్నారు అని చెప్పి ప్రశ్నించడం తప్ప. అంటే ప్రశ్న అడుగుతా ఉంటే మీకు ఇది దుష్ప్రచారం లెక్క కనబడుతుంది అన్నట్టు.
ఇట్లా ఒక్కొక్కడు మాట్లాడుకుంటూ పోవాలంటే లక్ష తప్పులు నేను మీరు చేసినటువంటి తప్పులు, లక్ష తప్పులు. మీ మల్లారెడ్డికి 500 ఎకరాల భూమి, ఎందుకు 500 ఎకరాలకు మల్లారెడ్డికి? ఆ ఏం భూమి, ఏం పంట పండిస్తున్నాడని చెప్పి మల్లారెడ్డి ఆ బీడు పడిన భూమికి, ఆ చెరువుకు, ఆ కాలేజీ కూడా వస్తున్నది కదా, ఎలా మరి ఏమిటి అంటున్నా? ఇది క్వశ్చన్ చేస్తే తప్ప, జనవాడ ఫామ్ హౌస్ నీకు ఏడికెళ్ళి వచ్చిందని చెప్పి క్వశ్చన్ చేస్తున్నా తప్ప. ఒకనొక టైంలో నీకు మీ అయ్యకు వేసుకోవడానికి చెప్పులు లేవు, బట్టలు సక్కా గది లేవు, మీకు తినడానికి కారు లేదు. ఇలా ల్యాండ్ క్రూజర్ కార్లు, రేంజ్ రోవర్ కార్లు, బెంజ్ కార్లు, బిఎండబ్ల్యూలు కొన్నది మీరు కాదా? నందినగర్లో 200 కోట్లతో మీ అయ్యకి ఇల్లు లేదా? నీకు జనవాడ ఫామ్ హౌస్ లేదా? మీ చెల్లెకి ఒక ఇల్లు లేదా? మీ చెల్లెకి ఒక ఫామ్ హౌస్ లేదా? ఈ 100 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు ఎక్కడికెళ్ళి తెచ్చారు? ఒకనొక టైంలో మీ పరిస్థితి ఏంది? ఇప్పుడు మీ పరిస్థితి నీ క్వశ్చన్ చేసాడు తప్ప, యూట్యూబ్ ఛానల్ చేసినాయి, మాట్లాడుతున్నావు బాగా. ఫస్ట్ ఆలోచన చేయి, మమ్మల్ని పిలుచుకో, మేము మాట్లాడదాం కావాలంటే. ఈ అహంకార పూర్వకమైనటువంటి మాటలు తగ్గించుకో, బల్బు మాటలు తగ్గించుకో కేటీఆర్. లేకపోతే ఎంపీ ఎన్నికలలో కూడా నీకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. నీకు దమ్ముంటే ఒక్క ఇంటర్వ్యూ మేము అడిగున్నాం నేను ఇంటర్వ్యూ చేయడానికి. మమ్మల్ని అడుగు, మేము చెప్తాం ఎట్లా ఓడిపోయినావో, నువ్వు ఓడిపోవడానికి కారణమైన మేము చెప్తాం. పోడు భూముల విషయంలో గిరిజన మహిళను, కడుపుతో ఉన్నటువంటి మహిళను తీసుకుపోయి జైల్లో పెట్టింది మీరు కాదా? బూటు కాలుతో దండినటువంటి మీరు కాదా? ఇంకా మాట్లాడుతున్నావా? దళితుల పైన థా డిగ్రీ పెట్టింది మీరు కాదా? నేరేడ బాధితులను తీసుకుపోయి విచక్షణ రహితంగా అంగానికి కరెంట్ షాక్ పెట్టింది నీ సిరిసిల్లలో కాదా? నేరేలలో కాదా ఘటన? మరి ఎందుకు మాట్లాడలేదు ఒక్కసారి కూడా? పబ్బు రేప్ కేసు విషయంలో మైనర్ బాలిక పైన రేప్ జరిగినప్పుడు ఎందుకు మాట్లాడలే? చైత్ర అని చెప్పి ఒక చిన్న అమ్మాయిని, చిన్న పాపను రేప్ చేసి ఒక కిరాతకుడు ఇబ్బంది పెడతా ఉంటే ఎందుకు మాట్లాడలే? డిఏవి స్కూల్ విషయంలో ఒక చిన్న పాప పైన ఒక డ్రైవర్ ఇబ్బంది పెడితే ఎందుకు మాట్లాడలే? ఇవన్నీ కాదా ఇష్యూస్? గుడ్లు విక్తం, గోళీలు విక్తం అన్నారు కదా, మరి ఎందుకు ప్రశ్నించలే కేటీఆర్? ఎందుకు ఒక్కసారి కూడా స్పందించలే ఎందుకు నువ్వు? ఈ తెలంగాణ రాష్ట్రంలో అరాచక అయితే ఉంటే ఎందుకు స్పందించలే ఒక్కసారి కూడా నువ్వు? ఎందుకు మాట్లాడలే? దేనికి మాట్లాడలే? ఇవన్నీ చెప్పవు సమాధానం? ఇప్పుడు ఏమి యూట్యూబ్ ఛానల్ చేయబట్టి ఓడిపోయి ఇవి అహంకార పూరితమైన మాటలు తగ్గించుకోవాలి. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ఏం చెప్తావు? 2-3 ఏళ్లలో మేమే అధికారంలోకి వస్తున్నాం, మేము లేకపోతే తెలంగాణ కదా. ప్రజలకు తెలుసు, ప్రజలకు ఒక క్లారిటీ ఉంది. 10 సంవత్సరాలలో మీరు చేసిన విధ్వంసం, 10 సంవత్సరాలలో మీరు చేసినటువంటి కథ, మీరు చేసినటువంటి భూకుంభకోణాలు, మీరు చేసినటువంటి అవినీతి, మీరు చేసినటువంటి దొంగ పనులు తెలంగాణ ప్రజలకు తెలుసు. తెలుసు కాబట్టి మిమ్మల్ని బొందబెట్టిరు, తెలుసు కాబట్టి మిమ్మల్ని ఓడగొచ్చి ఈ డ్రామా బంద్ చేయి, ఈ డ్రామా బంద్ చేయి. కేటీఆర్ కంటే నేను చెప్తున్నా ఇవాళ, కేటీఆర్ కంటే లక్ష రేట్లు కేసీఆర్ హరీష్ రావు బెటర్. కేటీఆర్ అహంకార పూర్వకమైనటువంటి మనిషి, బల్పు మాటలు వస్తాయి కేటీఆర్కు. కాబట్టి కేసీఆర్ హరీష్ రావు బెటర్ అని చెప్తున్నా. కేటీఆర్ కంటే బెటర్ అంటే బెటర్ సార్, కేసీఆర్ సార్ చాలా బెటర్, కేసీఆర్ సార్ బెటరు, హరీష్ అన్న కూడా బెటరు కేటీఆర్ కంటే. ఈ కేటీఆరే, ఈ కేటీఆర్ను, కవితకను ఆ టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి తీసేస్తే అద్భుతంగా ఉంటుంది టీఆర్ఎస్ పార్టీ. అలా వీళ్ళు చేయబట్ట ఆగమవుతున్నారు మొత్తం టీఆర్ఎస్. కవితకు ఎవరికి వర్తాలకు టికెట్లు ఇస్తుంది, ఈయన ఎవరికి వర్తాలకు టికెట్లు ఇస్తాడు? అరే కీలకంగా ఎవరు గెలుస్తారు, ఎవరు గెలవబోతున్నారు, ఏం కథ? అక్కడ సర్వే చేసి ఇవ్వాలి కదా, అట్లా లేదు. వీళ్ళకి 20 అంటే వీళ్ళకి 20, వాళ్ళకి 30 అంటే వాళ్ళకి 30. ఓడిపోకపోతే ఏం చేస్తారు మరి? హరీష్ అన్న చెప్పిన వాళ్ళకి ఇచ్చిన టికెట్, కేసీఆర్ సారు ఆయన ఫైనలైజ్ చేసినటువంటి లిస్ట్కి ఇచ్చిన టికెట్. నీకు తెలియదు నాన్న అన్నాడట సారు, నీకు తెలియదు నాన్న అని అక్కడన్నాడట. ఇంట్లో చర్చ నడుస్తున్నది బయట, మరి ఈ అంశాలకు కూడా చెప్పు. బంద్ చేయాలే కేటీఆర్, ఇక్కడ ఇప్పటికైనా చెప్తున్నాం. ఇంకా నేను ఇట్లే మాట్లాడతా, అధికారంలోనే ఉన్నాం మేము, ఇష్టం ఉన్నది చేస్తామంటే నడవది. యూట్యూబ్ ఛానల్ చేయబట్టి ఏం యూట్యూబ్ ఛానల్ ఏం చేసినాయి మీకు? అరే క్వశ్చన్ చేసినాము, వాస్తవాలను తెరపైన చూపించినాము, నిజాలను తెరపైకి చూపించినాము, ప్రజలు పడుతున్న బాధ, ప్రజలు పడుతున్న అవస్థను తెరపైకి తీసుకొచ్చి మాట్లాడినాము. తప్పేముండదు దాంట్లో. పోడు భూముల విషయంలో మీరు గిరిజనులను ఏ విధంగా కొట్టించారు, ఏ విధంగా థర్డ్ డిగ్రీ పెట్టించారు, రైతులను సంఖ్యలు వేసుకొని మరి పోలీస్ స్టేషన్కి తీసుకుపోయింది మీరు కాదా? ఏం మాట్లాడతావు ఇంకా? ఉద్యమకారుల కుటుంబాలను ఒక్కసారి పట్టించుకున్నావా? అమరవీరుల కుటుంబాలను ఒక్కసారి పట్టించుకున్నావా? బంజయ్ డ్రామా బంజయ్ కేటీఆర్ అధికారంలోకి 2-3 ఏళ్ళు మొత్తం. ఇక కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదంటున్నారా? ఎట్లా నడుస్తుంది కదా తెలంగాణ? 100 రోజులు మీకు 100 రోజులలో 6 గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి 100 రోజులు ఒప్పుకోలేదు కేటీఆర్కు. 100 రోజులు, అరే 10 సంవత్సరాలు ఒప్పుకోబట్టారు తెలంగాణ ప్రజలు, 100 రోజులు ఒప్పుకోబట్టరా? ఓపిక పడతారు ఖచ్చితంగా, తెలంగాణ ప్రజలకు ఆ క్లారిటీ ఉన్నది. కానీ మీరు అనవసరంగా పబ్లిక్ని వేరే విధంగా ఆలోచన చేసే విధంగా, ఇప్పుడు పబ్లిక్ని డిగ్రేడ్ చేసే విధంగా, పబ్లిక్ మైండ్ సెట్ని చేంజ్ చేసే విధంగా ఒక ప్రయత్నం చేస్తున్నాడు కేటీఆర్. ఇంకోటి ఏంటంటే, కేటీఆర్ 2-3 ఏళ్లలో అధికారంలోకి వస్తామనే మాట చెప్పడానికి కారణం ఏంటంటే,
బీఆర్ఎస్ పార్టీ డౌన్ఫాల్ అవుతా ఉంది, బీఆర్ఎస్ పార్టీ కింది పడిపోతా ఉంది. కాబట్టి ఈ బీఆర్ఎస్ని పైకి లేపడానికి, బీఆర్ఎస్ పైకి పోవడానికి, మళ్ళీ అలర్ట్ కావడానికి, బీ అలర్ట్, బీఆర్ఎస్ మొత్తం కథమైతా ఉంది, ఈ బీఆర్ఎస్ కథం కాకుండా కాపాడుకోవడానికి నాయనవును కొడుక ఆడుతున్నటువంటి డ్రామా. కేసీఆర్ ఏమో ఫోన్ చేస్తాడు, కార్యకర్తలకు ఫోన్ చేసి మనం వస్తున్నాం రాబోతున్నాం అంటే ఆయనతో వీళ్ళు మళ్ళీ కాంగ్రెస్ పోతారేమో, బీజేపీ పోతారేమో కార్యకర్తలు, బీఆర్ఎస్ ఖాళీ అవుతుందేమో అనే ఆలోచనతో కేసీఆర్ సార్ అటు ఫోన్ మాట్లాడు. కేటీఆర్ ఏమో ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు, ఎక్కడ ధైర్యం కోల్పోకుండా ధైర్యం ఇవ్వడానికి పుషప్ చేస్తున్నాడు కేటీఆర్. ఎన్ని చేసినా మీ దుకాణం బంద్ అయింది సారు, ఇక బంద్ చేయి డ్రామా, బంద్ చేయి, అయిపోయింది మీ కథ.